మొన్న ఒక వీడియోలో జపాన్ సముద్ర తీరాలలో లక్షల చేపలు మీకు చనిపోయిన చేపలు వచ్చిన వీడియో కూడా పెట్టాం, మీకు ఆ వీడియో ఫుటేజ్ కూడా మీకు చూపించాం. అలాగే శ్రీరంగంలో దేవాలయంలో మీకు రక్తపాతం. సో దీనిని కంపేర్ చేస్తూ ఇది అరిష్టము, ఇది మంచిది కాదు అంటూ ఒక వీడియోలో మాట్లాడాం. అలాగే చూడండి, బాబా వంగ మీకు ఒక చాలా పెద్ద సునామీ రాబోతుంది, 2024లో మనము ఒక అతిపెద్ద సునామీని చూడబోతున్నామని ఆవిడ చెప్పినట్టుగా కూడా మనం ఒక ప్రిడిక్షన్, ఒక భవిష్యవాణి వీడియోలో మాట్లాడాం. చూడండి, మీకు నిన్న 1వ తారీఖు అంటే ఇంగ్లీష్ వాళ్ళ న్యూ ఇయర్, నేను పెద్దగా సెలబ్రేట్ చేయను, మన న్యూ ఇయర్ అంటే ఉగాది కాబట్టి విషెస్ చెప్పడాలు ఇలాంటివి ఉండవు. సో కానీ ప్రపంచానికి న్యూ ఇయర్ కదండి, సరిగ్గా న్యూ ఇయర్ రోజున చూడండి, మీకు ఈ భవిష్యవాణి చెప్పేవాళ్ళు, ఈ ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు అందరూ కూడా ఆనందించేలాగా, అంటే ఇది ఆనందించకూడదు కానీ నేను ఒక విషయాన్ని ప్రిడిక్ట్ చేశాను అది జరిగిపోయింది ఈ ఆనందం, అలాగా జపాన్లో మీకు ఎంత పెద్ద సునామీ అంటే మీకు చూడండి 21 సార్లు మీకు ఎర్త్క్వేక్ వచ్చిందండి, అంటే భూకంపం 21 టైమ్స్ ఎర్త్క్వేక్స్ అని చెప్పి చెప్పాలి. ఎప్పుడైతే జపాన్ లాంటి అంటే సీ ఆఫ్ జపాన్ అనండి, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇంత పెద్ద ఎర్త్క్వేక్స్ వస్తాయో, ఇక్కడ ఇషికావా అంటారు, ఇషికావా అనబడే రీజన్ దగ్గర మీకు అలా ఇల్లులు కదిలిపోతూ ఉండడం, ఏంటి 10 లక్షల మంది అక్కడ నివసిస్తారండి, కొన్ని ఇల్లులు కూలిపోయాయి, కొన్ని కరెంటు స్తంభాలు అయితే పడిపోయాయి, మీకు 33,500 ఇల్లులు మీకు పవర్ లేకుండా, ఒక అడ్వాన్స్డ్ కంట్రీ జపాన్లో ఇలాగ పవర్ సప్లై కట్ అయిపోవడము, ఇదంతా ఏంటండి అంటే మీకు ఆ దేశం అలాగే ఉంటుందండి. 21 సార్లు భూకంపాలు రావడము, తరువాత ఒక సునామీ, 10 అడుగుల దాకా కూడా సునామీ రావచ్చని ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు ప్రిడిక్షన్, కానీ మీకు 1 మీటర్ హై దాకా కూడా సునామీ అక్కడ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది 2011లో ఓషికావా పెనిన్సులా అని అంటారు. సో ఇక్కడ ఇలాగే మీకు అంటే మీకు ఆఫ్టర్ షాక్స్ ఉంటాయి, సునామీలు ఉంటాయి, మళ్ళీ భూకంపాలు ఉంటాయి, కంటిన్యూస్ అండి కంటిన్యూస్. ఇక్కడ ఏకంగా 20,000 మంది దాకా, అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే గ్రేట్ ఈస్ట్ జపాన్ ఎర్త్క్వేక్ అని అంటారు. ఎందుకు ఇలా చెప్తారు అంటే మాగ్నిట్యూడ్ 9 అండి, మీకు ఇప్పటి వరకు మానవ చరిత్రలో 10 మాగ్నిట్యూడ్తో మీకు ఎర్త్క్వేక్ అనేది ఎప్పుడు వచ్చింది లేదు. మరి హయ్యెస్ట్ అన్నప్పుడు 9.5, ఎక్కడ చిలీ అంటే సౌత్ అమెరికాలో ఉండే ఒక దేశము, చిలీలో మీకు 9.5 మాగ్నిట్యూడ్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ఇవాళ వరకు ఇదే రికార్డ్ అండి, ఇంత పెద్ద లెవెల్లో ఎప్పుడు ఎక్కడా కూడా మీకు భూకంపము అనేది వచ్చింది లేదు. కాబట్టి 2011లో 9 మాగ్నిట్యూడ్ అన్నప్పుడు మీకు ఏమైంది, ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్, సో ఒక్కసారిగా అది బద్దలైందనుకోండి లోపల మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది, మీకు ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ నుంచి రేడియేషన్, మీకు వ్యర్థము, ఇదంతా ఏంటి చాలా చాలా డేంజర్. అప్పటికే మీకు ఆల్మోస్ట్ 20,000 మంది మరణించారు. 2004లో మీకు తమిళనాడు దగ్గర కన్యాకుమారి అనండి, చెన్నై అనండి, మీకు ఇక్కడ వచ్చిన సునామీ, అంటే ఇండోనేషియాలో మీకు ఎర్త్క్వేక్ వస్తే మీకు అలలు ఎంతలాగా పొంగిపోయి నేరుగా వచ్చి సముద్ర తీరాల దగ్గర వచ్చి విరుచుకు పడతాయి. సో దీన్ని మనం సునామీ అంటాము. ఇక్కడ 2011లో మీకు జపాన్లో వచ్చిన ఈ సునామీని మీరు చూసారనుకోండి, జపాన్ అంటేనే మామూలుగా భూకంపాలండి, ఆఫీస్కి వెళుతూ ఉంటారు సడన్గా అన్నీ ఊగిపోతూ ఉంటాయి, ఏంటి బుల్లెట్ ట్రైన్లు ఊగిపోతూ ఉంటాయి, మీ కార్లు ఊగిపోతూ ఉంటాయి, మీరు ఏమైనా స్టోర్స్కి వెళ్ళారనుకోండి షెల్ఫ్లంతా అలా ఎగురుతూ ఉంటాయి, ఏంట్రా ఇది అని అనుకునే లోపల ఆహా ఎర్త్క్వేక్ వచ్చిందా వెళ్ళిపోయిందా పదండి న్యూ నార్మల్ అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇవాళ ఏమైంది, మీకు 21 టైమ్స్ కంటిన్యూస్గా ఎర్త్క్వేక్ రావడంతో 2011లో జరిగినట్టుగానే మళ్ళీ జరగబోతుందా? మరి మీరు అడగొచ్చి భూకంపాలు ఏంటండి ఎందుకు వస్తాయి, ఆ భూకంపాల నుంచి సునామీ ఎందుకు వస్తుంది అంటే, మీకు 2011ని తీసుకోండి, 2011లో ఈ పసిఫిక్ ఓషన్ చూసారా, ఈ పసిఫిక్ ఓషన్ అడుగున పసిఫిక్ ఓషన్ ప్లేట్ అని అంటారు, అంటే భూపలకలు, మీకు ఈ భూపలకం కదిలింది, కదిలింది నేరుగా వెళ్ళి యూరోయేషియన్ ప్లేట్ని గుద్దుకుంది, అంటే జస్ట్ థ్రస్ట్ అంటారు, మీకు ఇలా గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది ఒక్కసారిగా ఈ పలక కదులుతుంది, కదిలినప్పుడు అక్కడ ఒక పెద్ద కొండ ఉన్నా లేదా సముద్రం ఉన్నా చాలా పెద్ద ఎర్త్క్వేక్ అనేది వస్తుంది.
సో ఇప్పుడు మనకు ఏంటి పరిస్థితి, ఇలాగ పసిఫిక్ ప్లేట్ ఇండియన్ ఓషన్ ప్లేట్ను గుద్దుకుంటే మన ఇండియన్ ఓషన్ ప్లేట్ వెళ్ళి హిమాలయాలను గుద్దుకున్నప్పుడే నేపాల్ అనండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి దేశాలలో పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ మనం చూస్తాం. అంటే హిమాలయాలు ఇలా గుద్దుకొని గుద్దుకొని పెరుగుతూనే ఉంటాయండి. ఒక సందర్భంలో ఎవరెస్ట్ ఎవరెస్ట్ పర్వతం చూసారా, 29,000 అడుగులు మీకు ఎత్తు, మీకు దానికి మించిన పర్వతాలు ఫ్యూచర్ లో మీకు తయారవుతాయి. ఎక్కడ? యూరో ఏషియన్ ప్లేట్ లో. ఏంటి ఈ థ్రస్ట్ తగిలి 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 ఈ కొండలు అలా పెరుగుతూనే ఉంటాయి. ఇవాళ వరకు కూడా హిమాలయాలు అలా ఎదుగుతున్న పర్వతాలే. మీకు అదే స్టాటిక్ గా ఉండదండి, చూడడానికి చాలా అందంగా స్టాటిక్ గా ఉన్నట్టు ఉంటుంది, కానీ హిమాలయాలు ఇలా ఎదుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ జపాన్ లో వచ్చిన 2011 సునామీ, ఎర్త్క్వేక్ కమ్ సునామీ, దీనిని మీరు గమనించారనుకోండి, దీని ఎఫెక్ట్ నేరుగా మీకు రష్యా దాకా ఉంటుంది, సౌత్ కొరియా దాకా ఉంటుంది. ఏంటి ఆ కాంటినెంటల్ ప్లేట్స్ యొక్క ఆ పాత మార్గం ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా. ఇప్పుడు నాకు ఇంకా గుర్తు, మామూలుగా బాగా చలిగా ఉంది, ఒక హోటల్లో కూర్చొని టీ తాగుతున్నాను, సడన్ గా అంతా ఊగిపోతుంది. నాకే అర్థం కాల, లైఫ్ లో ఫస్ట్ టైం భూకంపం అంటే ఏంటో చూడ్డము. దాంతో అందరూ పరిగెడుతున్నారు, చలో చలో అంటున్నారు, మనం బయటికి వెళ్ళి నిలబడుతున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత పెద్ద పెద్ద శబ్దాలు, తర్వాత అంతా కూడా సైలెన్స్. ఆ అయిపోయింది లేండి అని మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే భూకంపం వచ్చినప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుందో దాని ఆధారంగానే మీకు ఆ డిస్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఇలాగ 2011లో మీకు 9 మ్యాగ్నిట్యూడ్ లో మీకు ఒక ఎర్త్క్వేక్ రావడము 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 ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కూడా చాలా పెద్ద విధ్వంసము, రేడియేషన్, ఈ సునామీ వచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోవడము ఇదంతా మనం చూసాము. మరి కరెక్ట్ గా చూడండి, 2024 1వ తారీఖు న్యూ ఇయర్ డే జపాన్ లో ఇంత పెద్ద సునామీ ఆల్రెడీ మనం ప్రిడిక్షన్ చేసాం. ఆల్రెడీ ప్రిడిక్షన్ చేసి వీడియోలో మాట్లాడాం, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఎలా ఇది చెప్పామండి అంటే బాబా వంగ అంటే ఒక 60-70 ఏళ్ల క్రితం చెప్పారు కదా. నాస్ట్రాడామస్ కూడా ఇలాంటి ప్రిడిక్షన్స్ చేశారు అంటే ఎలా చెప్పగలరు? చెప్పడం ఓకేనండి, కానీ రియల్ గా అక్కడ జరుగుతున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఇవాళ ఏమైందంటే 7.6 మాగ్నిట్యూడ్ తో మీకు ఎర్త్క్వేక్ వచ్చింది. అంటే 21 ఎర్త్క్వేక్స్ లో ఈ 7.6 మాగ్నిట్యూడ్ అనేది చాలా చాలా పెద్దది. అంటే రియల్ గానే 7.6 ఉంటే చాలా పెద్దదండి. మీకు ఇల్లులు కూలిపోతూ ఉంటాయి. మీకు ఎలా ఉందంటే, మీకు చలికాలం కదండి, జపాన్ లో కొన్ని ఇల్లులు పైనంతా కూడా మంచు కప్పబడిపోయి ఆ మంచు అంతా కూడా ఎగిసిపడి కింద పడడం చూస్తుంటే ఇదేదో ఒక మ్యాజిక్ షో చూస్తున్నామా, గ్రాఫిక్స్ లో ఇది చూస్తున్నామా అంటే లేదండి, రియల్ గా ప్రజలు ఫోన్లు పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి జపాన్ లో వచ్చిన 21 టైమ్స్ ఈ ఎర్త్క్వేక్ ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఒక చిన్నపాటి సునామీ వచ్చి వెళ్ళింది, మళ్ళీ రావచ్చు అని చెప్పి మీకు అక్కడ నిపుణులు చెప్తున్నారు. ఎవరైనా ఈ సెస్మాలజీ విషయంలో నిష్ణాతులు ఉంటే, ఎక్స్పర్ట్స్ ఉంటే, అసలు ఈ సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తుంది, ఈ భూ పలకాలు ఇలా కదలడం ఏంటి, ఇలాగ ఎర్త్క్వేక్స్ సునామీలు రావడం ఏంటి, డీటెయిల్డ్ గా కామెంట్స్ లో రాయండి. సో దట్ యంగ్స్టర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు, మాలాంటి వాళ్ళ కొత్త నాలెడ్జ్ లా ఉంటుంది. దయచేసి మీ అభిప్రాయాలు, అలాగే మీ అనాలిసిస్, దీనికి సంబంధించిన నాలెడ్జ్ మా అందరికీ షేర్ చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.